రుద్రంగి మండల కేంద్రంలోని వర్తక వ్యాపారులు శనివారం రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామదాస్ ను కలిశారు. ఈ సందర్భంగా వర్తక వ్యాపారులు మాట్లాడుతూ గత వారం రోజుల కిందట గ్రామ పంచాయతీ చేపట్టిన వర్తక వ్యాపార ట్రేడ్ లైసెన్స్ గురించి మాట్లాడామని, ఎక్కడ లేని విధంగా ఈ మేజర్ గ్రామ పంచాయతీలోనే ట్రేడ్ లైసెన్స్ కోసం ఎక్కువగా డబ్బులు చెల్లించవలసి వస్తుందని, చుట్టుపక్కల గల వేరే గ్రామాల దుకాణాల లైసెన్స్ తక్కువగా ఉండడం, చిన్న చితక వ్యాపారులు కూడా అందరిలాగే లైసెన్స్ కోసం డబ్బులు కట్టడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. జిల్లాలోనే చిన్న మండలం, వ్యాపారం కూడా సరిగ్గా లేని గ్రామం కావడంతో గ్రామ వ్యాపారులు ఈ విషయంపై కార్యదర్శిని కలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాష్, గడ్డం శ్రీనివాస్, చంద్రశేఖర్, ఇల్లమరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగిలోని షాప్ యజమానులు అందరూ కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మున్సిపల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ ట్రేడ్ లైసెన్స్కు సంబంధించి మొన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు తీసుకెళ్లి మీసేవలో చెక్ చేస్తే 2500 పైగా చూపించడం జరిగింది. అంత మొత్తంలో మరి ఎక్కడ కూడా తీసుకోవడం లేదు కాబట్టి మరి ఇక్కడ మరి రుద్రంగి చిన్న విలేజ్ మరి గ్రామ పంచాయతీ మరి ఇక్కడ ఎందుకు అంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు? మరి ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్న దుకాణాలే ఉన్నాయి, మరి పెద్దగా ఏం బిజినెస్ కూడా లేదు. అందుకని మరి మాకు కూడా అన్ని విధాల ఇబ్బంది అవుతా అని చెప్పి కార్యదర్శి గారిని కలవడం జరిగింది. అతను కూడా సానుకూలంగా స్పందించి నేను పై అధికారులతో మాట్లాడి నేను దీనికి సరైన న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా సార్ కూడా మాకు కొన్ని ప్రూఫ్స్ తీసుకురామన్నారు, దాన్ని తీసుకొచ్చాము. అక్కడ మున్సిపల్లోని వాళ్ళు కూడా 1100-1200 రూపాయలు కడుతున్నారు పెద్ద పెద్ద షాపులు. మరి మా దగ్గర వచ్చేసి అన్ని చిన్న చిన్న షాపులే ఉన్నాయి. మరి ప్రతి ఒక్క షాపుకు అందరికీ 2000-3000 రూపాయలు అని చెప్పేసి అందులో చూపిస్తుంది. అది అంత పెద్ద మొత్తంలో కట్టడం వీలు కాదు కాబట్టి ఒకసారి కార్యదర్శి గారిని కలిసి మాట్లాడడం జరిగింది. అతను చాలా